నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటే మనం ఇన్సులిన్ తీసుకోవటమో, లేదు అంటే టాబ్లెట్స్ వాడటమో, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ప్రాపర్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ అనుకుంటాం. కాకపోతే మనం తినే ఆహారంతో కూడా మనం షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఏంటి ఆహారం అనుకుంటున్నారా? ఎస్, ఆహారంతో షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఎలా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మీ తేజస్విని గారు, న్యూట్రిషనిస్ట్. తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. షుగర్ వ్యాధి అనగానే నేను చెప్పినట్టు టాబ్లెట్స్, ఇన్సులిన్, ఎక్సర్సైజ్, మనకి డాక్టర్స్ కూడాను ఇవే చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఫుడ్ కంట్రోల్ ఎక్కువగా ఉంటుంది, ఫుడ్ తక్కువ తినాలి, అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీల్స్ పెట్టుకోవాలి, ఒకేసారి తినకూడదు, ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉంటాయి. సో షుగర్ ఉన్నవాళ్ళు డైట్లోని ఎలాంటి ఆహారం చేర్చుకోవటం వల్ల వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది? సో బ్లడ్ షుగర్స్, డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ అనేది షుగర్, ఓకే, పంచదార అంటే చక్కెర, బెల్లం, తేనె ఇట్లాంటివన్నీ ఫస్ట్ స్టాప్ చేయాలి. ఓకే, చాలామంది ఏమనుకుంటారే అంటే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి ఉట్టి పంచదార, చక్కెర స్టాప్ చేస్తే చాలు, బెల్లం తీసుకోవచ్చు, హనీ తీసుకోవచ్చు, అంటే తేనె తీసుకోవచ్చు అనుకుంటారు. యాక్చువల్లీ అది రాంగ్. ఓకే, డెఫినెట్గా బెల్లం, హనీ కూడా తీసుకోకూడదు. బెల్లం, హనీ కూడా ఎస్, హనీ కూడా తీసుకోకూడదు. ఓకే, సో హనీ వల్ల కూడా చాలా, ఇన్ఫ్యాక్ట్ బెల్లం కన్నా హనీ వల్ల ఇంకా బ్లడ్ షుగర్స్ ఎక్కువ రైజ్ అవుతాయి. ఎస్, బెల్లంలో కొంచెం పీచు పదార్థం అంటే ఫైబర్ అనేది ఉంటుంది కాబట్టి తొందరగా బ్లడ్ షుగర్స్ ఇంక్రీజ్ అవ్వవు, కానీ డెఫినెట్గా ఇంక్రీజ్ అయితే అవుతాయి బ్లడ్ షుగర్, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. సో ఫస్ట్ ఇవన్నీ మానేసేయాలి. ఆఫ్ కోర్స్ మనకు తెలిసిన స్వీట్స్ కానీ లేకపోతే బేకరీ ఐటమ్స్ లైక్ పేస్ట్రీస్, చాక్లెట్స్ ఇట్లాంటివన్నీ డెఫినెట్గా స్టాప్ చేయాలి. సో ఎలాంటి ఆహారం తినడం వల్ల కొంచెం కంట్రోల్లో ఉంటుందంటే పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థం అంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్, సో వెజిటబుల్ సలాడ్స్ కానీ లేకపోతే కాయగూరలు, ఫ్రూట్ అనేది ఎక్కువగా తీసుకుంటే బెటర్. సో చాలామందికి ఫ్రూట్ కూడా తినే అలవాటు ఉండదు, లైక్ జస్ట్ వన్స్ ఇన్ అ వీక్ అలా తింటారు, లేకపోతే ఏదన్నా పండగ వచ్చినప్పుడు ఏదన్నా ఫ్రూట్స్ కొనుక్కుంటే అప్పుడు తింటారు, కానీ ఆ 1-2 డేస్, లేకపోతే అసలు రోజు వాళ్ళ ఆహారంలో తినే అనేది అలవాటు ఉండదు. అవును, డెఫినెట్గా ఒక్క పండు మాత్రం ఎవ్రీడే తీసుకోవాలి. అది ఎనీ ఫ్రూట్. డయాబెటీస్ వాళ్ళకి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకే, యా, లైక్ మామిడి పండు, సీతాఫల్, జాక్ ఫ్రూట్ అంటే పనస పండు, ఆల్ సీజనల్ ఫ్రూట్స్, ఎస్, బనానా, సపోటా ఇవి మాత్రం డెఫినెట్ గా కంట్రోల్ చేసుకుని అది స్టాప్ చేసుకోవాలి. అఫ్ కోర్స్ సీజనల్ కాబట్టి సీతాఫల్, మామిడి పండు మేము తినకుండా ఎలా ఉండగలం అని చాలా మంది అడుగుతారు. మనకి ఆ ఫ్రూట్ తినటం వల్ల త్రూఅవుట్ ద ఇయర్ కూడా మనకి దాని వల్ల వచ్చే లాభాలు ఏవైతే ఉంటాయో, ఒక్కసారి సీజన్ లో తినటం వల్ల త్రూఅవుట్ ఇయర్ మనం ఆ లాభాలు పొందొచ్చు అట్లా అని కాదు. సో బేసికలీ ఇప్పుడు ఈ సీజనల్ ఫ్రూట్స్ కూడా ఎట్లా అంటే మనం ఏ టైం కి తింటున్నాము, ఎంత పోర్షన్ లో తింటున్నాం అనేది చూసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు కదా అని చెప్పి అసలు ఆగరు. మా అత్తగారు ఉండేవాళ్ళు సీజనల్ ఫ్రూట్స్ అనగానే లిటరల్లీ చెప్తే నమ్మరు. నేను ఆవిడ కూర్చొని బుట్టలు బుట్టలు తినేసేవాళ్ళం, సీతాఫల్ కానీ, మ్యాంగోస్ కానీ, చీకూ కానీ, రైట్, అండ్ ఇంట్లో పంచ్ చెట్టు ఉండేది, పంచ్ పండు తెంపి ఇద్దరం వాటర్ వేసుకొని మరి తినేవాళ్ళం. యా, సో ఈ అలవాటు యాక్చువల్లీ చాలా మందికి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ సీజనల్ ఫ్రూట్స్ డెఫినెట్ గా గైడెన్స్ తీసుకొని, అంటే గైడెన్స్ ఒక డైటిషియన్, న్యూట్రిషన్ దగ్గర తీసుకొని అప్పుడు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఎలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు బ్లడ్ షుగర్స్ కొంచెం కంట్రోల్గా ఉన్నాయి, టాబ్లెట్ కానీ ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళకి కొంచెం కంట్రోల్గా ఉన్నాయి, అండ్ ఏ టైంకి కొంచెం ఎక్కువగా రేజ్ అవుతుంది అంటే నైట్ టైం రేజ్ అవుతుందా, ఈవినింగ్ బ్లడ్ షుగర్స్ అనేది హైగా ఉంటుందా, లేకపోతే కొంతమందికి మార్నింగ్ లెగగానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకుంటారు, అది చాలా హై ఉంటుంది. సో ఏ టైంకి వాళ్ళకి కొంచెం నార్మల్గా ఉండి టాబ్లెట్స్ తీసుకున్నా, ఇన్సులిన్ తీసుకున్నా, దాన్ని బట్టి ఈ ఫ్రూట్ అనేది తీసుకోవచ్చు. మళ్ళీ బ్లడ్ షుగర్ రైజ్ చేసుకోవటానికి, ఆ మూమెంట్కి, ఆ రోజుకి రైస్ చేసుకోవడానికి అది, కానీ చిన్న పోర్షన్, మామిడికాయ అంటే ఫుల్ కాకుండా మేబీ హాఫ్ పోర్షన్, మేబీ యాజ్ అ స్నాక్ తీసుకోవచ్చు. చాలామంది ఏం చేస్తారంటే అరటిపండు, మామిడి పండు ఎస్పెషలీ తిన్నాక, లంచ్ తిన్నాక తింటారు, లేకపోతే డిన్నర్ తిన్నాక అప్పుడు తీసుకుంటారు. యా, పెరుగన్నం తిన్నాక బాగుంటది మామిడి పండు అని. ఆ పెరుగన్నంతో మామిడి పండు తిన్న వాళ్ళు కూడా, ఎస్, అది కూడా ఆ కాంబినేషన్తో డెఫినెట్లా అస్సలు చేసుకోకూడదు. అది నార్మల్ పీపుల్ కూడా చేసుకోకూడదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళే కాదు, నార్మల్ పీపుల్ కూడా చేసుకోకూడదు అది. అండ్ కొన్ని ఆహారాలు ఉంటాయి, అంటే మెంతి సీడ్స్ అనమాట, అవి కొంచెం బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బెండకాయ నీళ్లు, అంటే బెండకాయని
కట్ చేసి అవి ఓవర్ నైట్ సోక్ చేసి వాటర్లో మార్నింగ్ ఓన్లీ ఆ నీళ్లు తాగడం వల్ల కూడా కొంచెం బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్ అవ్వడం ఇట్లాంటివి కూడా ఉంటాయి. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది రీసెర్చ్ ఇంకా జరుగుతుంది. అంటే ఎస్పెషలీ ఈ బెండకాయ నీళ్లు తాగడం వల్ల రీసెర్చ్ ఇంకా నడుస్తుంది అన్నమాట. ఎర్లీ మార్నింగ్ పరగడుపున తాగాలి అంట. ఎస్, ఒకవేళ ఆ టైంలో ఎక్కువ సిక్నెస్ ఉంటుంది కదా మేడం వీళ్ళకి, షుగర్ రైజ్ అవ్వటం కానీ లేదు అంటే షుగర్ డౌన్ అవటం కానీ, వాళ్ళు మార్నింగ్ లేచిన వెంటనే ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ టైంలో ఇది తీసుకోవటం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదా? వాళ్ళకి ఫస్ట్ ఎందుకు రైజ్ అవుతుంది అది తెలుసుకోవాలి. మార్నింగ్ లెగగానే ఎంప్టీ స్టమక్ ఉన్నారు అయినా బ్లడ్ షుగర్ హై ఉంది అంటే ఆ ముందు రోజు రాత్రి ఏం తిన్నారు, ఎంతసేపు పండుకున్నారు, ఎంత స్ట్రెస్లో ఉన్నారు పండుకునే ముందు, దానివల్ల కూడా మార్నింగ్ బ్లడ్ షుగర్ అనేది రైజ్లో ఉండొచ్చు. ఓకే, ఇవి చెక్ చేసుకోవాలి. ఈ ఫ్యాక్టర్స్ చెక్ చేసుకొని అవి కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ డే మార్నింగ్ బ్లడ్ షుగర్ అనేది ఎక్కువ హై అవ్వడం కానీ లేకపోతే కొంచెం కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది డైట్ కాకుండా వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి, షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవాలి అంటారు. అసలు షుగర్ని కంట్రోల్లో ఉంచుకోవటం ఎలా? ఫస్ట్ టైంకి తినాలి అండ్ ఎక్కువగా క్వాంటిటీస్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఓకే, స్ప్లిట్ మీల్స్ అనేవి వీళ్ళు అలవాటు చేసుకోవాలి. ఒకటిసారి ఎక్కువగా తినడం కాకుండా చిన్న మీల్ అండ్ ఫ్రీక్వెంట్గా, లైక్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలో ఒక స్నాక్ కానీ లేకపోతే లంచ్ అండ్ డిన్నర్ మధ్యలో ఒక స్నాక్ తీసుకోవడం, అట్లా ఒకటేసారి లంచ్ ఎక్కువగా తినేయడం చాలా మంది చేస్తారు, తర్వాత డైరెక్ట్గా డిన్నర్ చేయడం చేస్తారు. ఆ డిన్నర్ కూడా ఎలా చేస్తారు, నైట్ ఆహారం అనేది చాలా హెవీగా చేసుకుంటారు అండ్ చాలా లేట్గా తింటారు, లైక్ 9-10. చాలా మందికి ఈ టైం తినే అలవాటు కూడా ఉంటుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా అది. సో ఇది అయితే డెఫినెట్గా చేయకూడదు. ఓకే, సో చిన్న ప్లేట్ ఆఫ్ మీల్ రైస్ అనేది తీసుకుంటుంటే దాంతోపాటు అన్నం కూర కూడా ఎంత బ్యాలెన్స్డ్గా ఉంది, వైట్ రైస్ డెఫినెట్గా అవాయిడ్ చేస్తే మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఎలాంటి కొర్రలు కానీ తీసుకోవచ్చు. సో ఇవి డెఫినెట్గా తీసుకోవాలి. ఓకే, వైట్ రైస్ డెఫినెట్గా స్టాప్ చేయాలి, అది ఫర్ ష్యూర్, ఎస్పెషలీ డిన్నర్కి అనేది. ఓకే, ఎందుకంటే నైట్ టైం పండుకున్నప్పుడు మనం బ్లడ్ షుగర్స్ నిద్రలో రైజ్ అయింది అంటే అది మంచిది కాదు, దట్స్ డేంజరస్. ఓకే, అందుకు డెఫినెట్గా నైట్ టైం అనేది అవాయిడ్ చేసుకొని మేబీ చపాతి తీసుకోవచ్చు, ఫుల్కాలు తీసుకోవచ్చు, లేకుంటే జొన్న రొట్టెలు తీసుకోవచ్చు, లేకుంటే కొర్రలన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు డైట్ విషయానికి వస్తే వాళ్ళు ప్రాపర్ డైట్ ఎలాంటి డైట్ తీసుకోవాలంటారు? ఓకే, కంప్లీట్ కంట్రోల్ ఉంచుకోవాలి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం ఎర్లీగా చేసి లంచ్ బై 12:30-1 లోపల తీసుకోవాలి అండ్ డిన్నర్ బై 7-7:30 తీసుకోవాలి. ఓకే, అండ్ బ్యాలెన్స్డ్ మీల్ అగైన్, ఇక్కడ కూడా బ్యాలెన్స్డ్ మీల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ రైస్ బదులు మనం కొర్రలు తీసుకోవడం అనేది చేయాలి. బ్రేక్ఫాస్ట్ నార్మల్గా ఇడ్లీ దోశ తీసుకుంటే పర్వాలేదు, అటుకులు ఉప్మా కానీ లేకపోతే మర్మరాలతో ఉగ్గని అని చేసుకుంటారు, ఇట్లాంటివి అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే అవి డైరెక్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అవి. సో ఇవి కొంచెం మన బ్లడ్ షుగర్స్ ని ఎక్కువగా రేస్ చేస్తాయి. సో దాని బదులు పెసరట్టు తీసుకోవడం కానీ లేకపోతే చపాతి తీసుకోవడం బ్రేక్ఫాస్ట్ కి అట్లా తీసుకుంటే పర్వాలేదు. బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్ అండ్ లంచ్ ఒక బ్యాలెన్స్డ్ మీల్, లైక్ కొంచెం కొర్రలు కానీ లేకపోతే కీన్వా, ఇప్పుడు చాలా మంది కీన్వా కూడా తింటున్నారు, కొర్రలాగానే ఉంటుంది అది, లేకపోతే ఎనీ అదర్ టైప్ ఆఫ్ మిల్లెట్ ఇట్లా తీసుకోవచ్చు, కూర అండ్ పప్పు ఇట్లా, ఆర్ చికెన్ ఏది నాన్ వెజ్ తింటుంటే ఆర్ ఫిష్. అంటే రైస్ కి బదులు మిల్లెట్స్ ని వాళ్ళు హ్యాబిటేట్ చేసుకోవాలి. ఎస్, అండ్ చాలా మంది ఏమనుకుంటారంటే రాగి జావ చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అని అనుకుంటారు, కానీ యాక్చువల్లీ అది కరెక్ట్ కాదు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో మిల్లెట్ కదా? ఇట్ ఈస్ అ మిల్లెట్ బట్ మనం ఎలా వండుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అది మన వండే విధానం బట్టి దాంట్లో మనకు న్యూట్రియన్స్ అనేది వేరీ అవుతాయి. ఓకే, న్యూట్రియన్స్ అంటే మన కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ ఇవన్నీ. సో మనం ఏదైనా జావలాగా వండామంటే, ఏ ధాన్యమైనా జావలాగా చేసామంటే బ్లడ్ షుగర్స్ అనేది ఎక్కువ రైజ్ అవుతుంది. లైక్ రాగి జావ కొంచెం స్టార్చ్, అంటే మనకి పీచు పదార్థం తగ్గిపోయి స్టార్చ్ అనేది ఎక్కువ అయిపోతుంది మనకి జావలాగా తిన్నప్పుడు. అదే దోశలాగా వేసుకున్నా లేకపోతే రోటీలాగా చేసుకున్నా, రాగి రోటీలాగా చేసుకున్నా పర్వాలేదు, అలా తినచ్చు. సో రాగి జావ మాత్రం డెఫినెట్గా అవాయిడ్ చేయాలి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి. ఓకే, అది రాగి ముద్ద చేసుకుంటే పర్వాలేదు, కానీ చాలా మంది దాంట్లో వైట్ రైస్ యాడ్ చేస్తారు. వైట్ రైస్ బదులు
మనం బ్రౌన్ రైస్ యాడ్ చేసుకుంటే బెటర్, లేకుంటే కొర్రలన్నా యాడ్ చేసుకుంటే బెటర్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.